డాక్టర్ జాఫరి, సీనియర్ గమ్ స్పెషలిస్ట్ ఫ్రమ్ ఫాదర్ డెంటల్ నేర్చుకున్నాను బ్రాంచ్. ఈ రోజు నేను బ్లీడింగ్ గమ్స్ అంటే చాలా మందికి గమ్స్ చిగుళ్ళ నుంచి బ్లీడింగ్ రావడం, రక్తం రావడం, ఇవన్నీ దుర్వాసన రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటుందండి. దానికి అలా రావడానికి గల రీజన్స్ ఏంటి అండ్ వాటిని ఎలా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు, మన ఫాదర్ డెంటల్ లో అలా బ్లీడింగ్ గమ్స్ అండ్ స్వోలెన్ గమ్స్ కి ఎటువంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి అనే ప్రొసీజర్స్ గురించి నేను ఈరోజు చెప్తున్నాను. చాలా మందికి ఏజ్తో ఏజ్ లిమిట్ అనేది లేకుండా చిన్న ఏజ్ నుంచి పెద్దవాళ్ళ వరకు మనం రెగ్యులర్ గా అబ్జర్వ్ చేసేది బ్రష్ చేస్తున్నప్పుడు బ్లీడింగ్ రావడం, లేకపోతే ఏదైనా గట్టిగా ఏదైనా యాపిల్ ఇలాంటి కొరికినప్పుడు బ్లీడింగ్ రావడం, ఏదైనా గట్టిగా ఉన్న పదార్థాలు తింటున్నప్పుడు బ్లీడింగ్ రావడం ఇవన్నీ చూస్తున్నాము, జనరల్ గా జరుగుతూ ఉంటుంది. బట్ ఇది మనం నెగ్లెక్ట్ చేయవలసినది కాదండి. ఖచ్చితంగా దీనికి సమ్ చిగుర్లలో కానీ పళ్ళల్లో కానీ ఇబ్బందులు ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి. సో దీనికి గల రీజన్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మనం గట్టిగా బ్రష్ చేయడం, స్మూత్ గా ఉన్న ప్లేసెస్ కాకుండా బాగా గట్టిగా ఉన్న ప్లేసెస్ ఉన్న బ్రష్ వాడడం వల్ల ఫస్ట్ ఇది ఒకటి జరుగుతుంది. ఇంకొకటి వచ్చేసి మనం 13-14 ఏజ్ లో వచ్చేసి మనకి ఏజ్ చేంజెస్ జరుగుతూ ఉండడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంటుంది. సో దాని వల్ల కూడా మనకి బ్లీడింగ్ రావడం అనేది జరుగుతుంది. ఇంకొకటి ప్రెగ్నెంట్ టైంలో మనకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల వాళ్ళల్లో కూడా చిగుళ్ళు మెత్తబడిపోయి బ్లీడింగ్ రావడం, ముందు పాసం రావడం ఇవన్నీ జరుగుతుంటుంది. ఇంకా వచ్చేసి మెనోపాజ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళల్లో, తర్వాత థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో కూడా ఇది ఎక్కువగా ఉంటుందండి. సో ఇది లేడీస్ లోనే కాకుండా జెంట్స్ లో కూడా ఉంటుంది. దీనికి రకరకాల కాజెస్ అవ్వచ్చు, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, తర్వాత వాళ్ళు నీట్ గా మెయింటైన్ చేయకపోవడం వల్ల ఆ గార బ్లాక్ అంతా కూడా లోపల గడ్డలా కట్టేసి చిగుళ్ళు తినడం స్టార్ట్ చేస్తుంది. సో ఎప్పుడైతే మీరు ఈ బ్లీడింగ్ గమ్స్ అనే చిగుళ్ళ నుంచి నోటి దుర్వాసన లేకపోతే బ్లడ్ రావడం ఇవన్నీ మీకు గమనించుకున్నప్పుడు మీరు అశ్రద్ధ చేయకుండా మన ఫాదర్ డెంటల్ మీకు నియరెస్ట్ బ్రాంచెస్ ఏదైనా ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి మనం కన్సల్ట్ అవ్వడం ద్వారా దానికి ఉన్న రీజన్స్ ఏంటి అనే దాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో దానికి మనకి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ మన ఫాదర్ డెంటల్ అవైలబుల్ ఉన్నాయండి. డీప్ స్కేలింగ్ అండ్ క్యూరటాస్ అంటారు. సో అంతా కూడా ఆ టీత్ మీద ఉన్న గారని తొలగించుకోవడం, ఎవ్రీ 6 మంత్స్ కోసం రెగ్యులర్ గా డెంటిస్ట్ విజిట్ అవ్వడం, ఏదైతే మీకు ప్రాబ్లం ఉందో మెయిన్ గా స్కేలింగ్ అనేది చేయించుకోవడం, ఇంకా ఈ గమ్ స్వెల్లింగ్ లేకపోతే స్వోలెన్ గమ్స్, బ్లీడింగ్ గమ్స్ ఉన్న వాళ్ళకి లేజర్ క్యూరటాస్ అంటారండి. అంటే లేజర్ అనేది మనకి కొత్తగా అడ్వాన్స్ ప్రాసెస్, అన్ని ఫాదర్ డెంటల్ బ్రాంచెస్ అవైలబుల్ ఉంది. సో ఇలాగా ఎప్పుడైతే బ్లీడింగ్ గమ్స్ ఉన్నాయో మనం అశ్రద్ధ చేయకుండా ఖచ్చితంగా కూడా వాటి ట్రీట్మెంట్ చేయించుకోవాలండి. ఎప్పుడైతే ఈ బ్లీడింగ్ గమ్స్ ని ఎప్పుడైతే మనం ఈ బ్లీడింగ్ గమ్స్ ని అశ్రద్ధ చేశామో దాని తర్వాత వచ్చేసి లోపల ఉన్న బోన్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. దాని ద్వారా పళ్ళు కదలడం, నోరు దుర్వాసన రావడం, చిగులు ఆపు ఇవన్నీ కూడా మీరు గమనించడం జరుగుతుంది. సో ఏ ఇది అనేది ఈ ప్రాబ్లం అనేది ఏ ఏజ్ లైనా కూడా రావచ్చండి. సో దీనికి ఇలా ప్రాబ్లం ఇలా మీరు ఫేస్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా దాని ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. దాన్ని మనం వదిలేసే సమస్య కాదు. లేజర్ గమ్ ట్రీట్మెంట్ అంటే ఆ లేజర్ అనే లైట్ని ఇలా గమ్స్ లోకి పాస్ చేయడం వల్ల ఇక్కడ ఉన్న ఇన్ఫెక్షన్ అంతా తొలగించడం వల్ల మనం ఆ గమ్స్ ని మనం స్ట్రెంగ్తన్ చేసుకోవచ్చు. సో దాని ద్వారా పళ్ళు కదలకుండా పళ్ళు స్ట్రెంగ్తన్ కూడా అవుతూ ఉంటాయండి. సో ఇది కనుక మనం నెగ్లెక్ట్ చేస్తే నెక్స్ట్ తర్వాత వచ్చేసరి ఎముక అంతా కూడా పాపం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఎవరికైతే ఈ బ్లీడింగ్ ప్రాబ్లం ఉందో, నోరు దుర్వాసన ఉందో, వాళ్ళు అశ్రద్ధ చేయకుండా మన ఫాదర్ డెంటల్ లో ఉన్న అన్ని బ్రాంచెస్ లో ఈ లేజర్ గమ్ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉంది. కాబట్టి మీరు నియరెస్ట్ బ్రాంచ్ కి వెళ్ళి డాక్టర్స్ ద్వారా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. థ్యాంక్ యూ.